सो ओके हाई फ्रेंड्स वेलकम बैक टू अवर चैनल फ्रेंड्स मन वीडियो टॉपिक अपकमिंग अपडेट्स अन्ट सो मन गाइस अपकमिंग सीएस टोर्नामेंट अनेदी ड्रॉप अवुतुंदी फ्री फायर लो सो आ टोर्नामेंट लो मनकि ओक इमोट अयिते फ्री गा वस्तुंदी सो आ इमोट फ्री गा एला वस्तुंदी अंड आ इवेंट एंटि अनेदी कोद्दिगा मीकु क्लियर गा अयिते एक्सप्लेन अयिते चेस्तानु सो वीडियो अनेदी मीकु चाला अंटे चाला यूज अवुतुंदी सो काबट्टी वीडियोनि एक्कड कूडा स्किप चेयकुंडा लास्ट वरकु चूडडानिकि अयिते ट्रै चेयंडि सो इंक मनं एट्लांटि डिले चेयकुंडा वीडियो अयिते स्टार्ट चेस्तां वीडियो स्टार्ट चेसे मुंदु मी अंदरिकि ओक चिन्न रिक्वेस्ट मन चानल कि एवरैना कोत्तकोस्ते प्लीज दयचेसि लाइक अंड सब्सक्राइब చేసుకోండి ఇంక మనం ఎలాంటి డిలే చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం గైస్ ఇంకొకటి మన ఛానల్లో చాలామంది వీడియోస్ చూస్తున్నారు సో 100లో ఒకలిద్దరికి మాత్రం మన మీద హేట్ అయితే స్ప్రెడ్ అవుతుంది సో వాళ్ళ గురించి పట్టించుకోకూడదు కాకపోతే ఒక విషయం చెప్పాలి సో హేట్ స్ప్రెడ్ అవడానికి రీజన్ ఏంటి నేను చెప్తున్న అప్డేట్స్ రావట్లేదని తిడుతున్నారు సో నన్ను తిట్టాను అన్న మీకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నన్ను తిట్టాను నేను పడతాను మీరు ఎన్ని తిట్టినా నేను పడతాను కానీ ఇంట్లో వాళ్ళ మీద మాత్రం తిట్టకండి అన్న ప్లీజ్ మీకు అమ్మ నాన్న ఉన్నారు కదా సో అర్థం చేసుకోండి సో హేటర్స్కి మంచిగా చెప్తున్నా అర్థం చేసుకోండి మీకు ఇంట్లో పేరెంట్స్ ఉన్నారు కదా సో వాళ్ళని తిడితే మీకు ఎలా ఉంటుంది సో ఇంకొకటి మీరు తిట్టే ముందు ఆలోచించండి నేను చెప్పే అప్డేట్స్ అన్నీ రాలేదు రాలేదన్నారు సో నిన్న మార్నింగ్ నేను చెప్పాను ఫ్యాడ్ వీల్ వస్తుందని సో ఏమైంది నైట్ 12 అప్డేట్లు వచ్చింది కదా సో అలా వచ్చిందని రివర్స్లో నేను నిన్ను తిడితే బాగోదు కదా ఎందుకంటే నాకు నీలా బుర్ర బుద్ధి లేదనుకోకు నాకు బుర్ర బుద్ధి ఉంది సో అందుకే నేను తిట్టట్లేదు అర్థం చేసుకోండి సో ఎప్పుడు కూడా ఎవరిని తిట్టొద్దు ఓకేనా సో మరి మనం షో దాపేసి అసలు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనకు అనేది వచ్చేసి ఒక ఇలాంటి ఒక వెబ్ ఈవెంట్ అయితే రాబోతుంది ఇది అనేది ఎలా ఉంటుంది అంటే మనకు వన్ పంచ్ మ్యాన్ ఈవెంట్ వచ్చినప్పుడు ఎంఎన్ డబ్ల్యూ సన్ స్కిన్ వచ్చింది కదా సేమ్ అలానే ఉంటుంది ఈ వెబ్ ఈవెంట్ కూడా సో కానీ అందులో వచ్చేసి బండిల్ అదే పెడతాడంటే అది పెట్టడు ఖచ్చితంగా ఏదో ఒక బండిల్ పెడతాడు సో నాకు తెలిసినంత వరకు స్ట్రీట్ ఫైటర్కి సంబంధించింది కాబట్టి బండిల్ ఏదైతే ఉందో అది పెడతాడు లేదంటే స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన వెపన్ స్కిన్స్ ఏమున్నాయి MP5 ఉంది కాబట్టి సో MP5 అందులో పెట్టడు ఎందుకంటే MP5 అనేది లెజెండరీ రాయల్లో వస్తుంది అనేసి అంటున్నారు సో అది కూడా చూపిస్తాను మీకు ఓకేనా సో మనకు కాకపోతే అలాంటిది ఒక వెబ్ ఈవెంట్ అయితే వస్తుందన్న సో కమింగ్ సూన్ మీకు తెలుసు కదా ఎమ్మన్ డబుల్ సెన్ ఎలా వచ్చిందో వన్ పంచ్ మ్యాన్ ది సో ఎనర్జెటిక్ గచ్చ ఏదో ఉంటుంది ఈవెంట్ పేరు సో నాకైతే తెలియదు ఈవెంట్ పేరు సరిగ్గా చూడలేదు నేను ఓకేనా సో మనకి వచ్చేసి అలాంటి ఈవెంట్ అయితే ఒకటి ఖచ్చితంగా అయితే రాబోతుంది ఓకేనా మనం లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే అండ్ గైస్ మరి మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే MP5 అనమాట MP5 వచ్చేసి ఒక టోకెన్ టవర్ అనే ఈవెంట్లో రాబోతుంది సో అంటే టోకెన్ టవర్ అంటే ఇప్పుడు మనకు తెలుసు కదా లెజెండరీ రాయల్ కోబ్రా బండ్ ఎలా వచ్చిందో లేదంటే మొన్న అజురా డ్రాగన్ బండ్ ఎలా వచ్చిందో సో అలాంటి ఈవెంట్ అనమాట అలాంటి ఈవెంట్లో MP5 స్కిన్ అయితే రాబోతుంది సో ఇదైతే ఒకవేళ MP5 స్కిన్ కానీ అందులో వస్తే ఎవరు అంటే ఎవరు తీకనన్న ఎందుకంటే సో వేస్ట్ నన్ను అడిగితే ఎందుకంటే వెపన్ రాయల్ ఉన్న వాళ్ళు తీసి వేస్ట్ నన్ను అడిగితే ఓకేనా సో ఎలా అయిపోయిందంటే ఫ్రీ ఫైర్ ఏదైనా ఒక ఐటమ్ వచ్చిందంటే దాన్ని టోకెన్ టవర్ ఈవెంట్లో తోసేస్తున్నాడు సో అది ఎలా ఉండని అయినా సరే అనవసరం సో టోకెన్ టవర్ ఈవెంట్లో తోసేస్తున్నారు సో ఒకప్పుడు కోబ్రా బండ్లను ఆ ఈవెంట్లు ఇచ్చాడంటే ఒక అర్థం ఉంది ఎందుకంటే అది అన్ని విధాలుగా చాలా ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి అది అందులో ఇచ్చాడంటే బాగుంది సో కాకపోతే ఒక MP5 స్కిన్ నేను ఎందుకు పెడుతున్నాడో నాకైతే అర్థం కావట్లేదు సో దాంతోపాటు ఏమన్నా ఒక ఐటమ్ ఎక్స్ట్రా యాడ్ చేసినా బాగుండు సో లేదు ఓన్లీ MP5ను మాత్రమే లెజెండరీ రాయల్ ఐ మీన్ టోకెన్ టవర్ ఈవెంట్లో పెడుతున్నాడు సో ఇది మాత్రం అన్ఫేర్ మచ్చా ఫ్రీ ఫైర్ మచ్చా నీకు మళ్ళీ రేటింగ్ తగ్గించాలి మేమంతా కలిపి సో చూద్దాం మళ్ళీ ఏదో ఒక వీడియో చేసి మళ్ళీ రేటింగ్స్ అయితే తగ్గించేద్దాం ఓకేనా సో ఇంక మనం లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం సో గైస్ మనం నెక్స్ట్ అప్డేట్లు చూసుకుంటే మనకు వచ్చేసి కలెక్షన్ పార్టీ ఈవెంట్ అనమాట ఈ కలెక్షన్ పార్టీ ఈవెంట్లో మనకి మాక్సిమం ఇప్పటివరకు కటానా స్కిన్స్ వచ్చాయి నెక్స్ట్ వచ్చేసి ఈమోట్స్ అయితే వచ్చాయి సో ఫస్ట్ టైం అనుకుంటా మేబీ సో ఇంతకుముందు ఎప్పుడు ఇలాంటి ఈవెంట్ రాలేదనుకుంటా కాకపోతే స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన ఫీమేల్ బండిల్ నెక్స్ట్ వచ్చేసి ఫీమేల్ గ్లూవల్ ఉంటుంది కదా సో ఆ రెండు అయితే ఈ ఈవెంట్లో తీసుకొస్తున్నాడు సో మేబీ మన ఇండియన్ సర్వర్కి కూడా రావచ్చు సో ఇది వచ్చేసి నేను 100% కన్ఫర్మ్ అయితే చేయలేను కాకపోతే ఇలాంటిది ఒక ఈవెంట్ వచ్చే ఛాన్స్ ఉందని మాత్రమే చెప్తున్నా ఓకేనా సో మళ్ళీ నేను చెప్పింది రాలేదనేసి అనకండి సో నేను ఏదైనా వస్తుంది అని చెప్తే అది వస్తుంది సో అది వస్తుందని నాకు కన్ఫర్మ్ వచ్చి లేదంటే గరేనా నుంచి అఫీషియల్గా లీక్స్ వస్తేనే చెప్తాను అండ్ కొన్నిసార్లు ఏంటంటే ఆ లీక్స్ వచ్చిన దాన్ని కూడా గరేనా మార్చేస్తుంది ఎందుకంటే మీ అందరికి తెలిసిందే అల్గారిథం అయితే అంత చేంజ్ అయిపోయింది అనేసి సో అలా ఉంటుంది అనమాట ఓకేనా మనం లేట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం అండ్ గైస్ మరి మనం నెక్స్ట్ అప్డేట్ చూసుకుంటే స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన ఎవల్యూషన్ గన్ గురించి ఇదేంటన్నా స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిన ఎవల్యూషన్ గన్ ఏంటన్నా ఏంటి అనేసి అంటే సో స్ట్రీట్ ఫైటర్కి సంబంధించిందే మనకి ఎవల్యూషన్ గన్ వస్తుంది ఆ ఎవల్యూషన్ గన్ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే XM8 అనమాట ఈవో XM8 వచ్చేసి మనకి స్ట్రీట్ ఫైటర్ కొలాబరేషన్కి సంబంధించిన గన్ స్కిన్ అనమాట అండ్ దాంతోపాటు మనకి ఈ సర్ఫ్ బోర్డు కూడా రాబోతుంది సో నేను వచ్చేసి ఈ వీడియోలో సర్ఫ్ బోర్డుని ఒకదాన్ని చూపించడానికి రీజన్ ఏంటంటే సో ఆల్రెడీ మీకు ఎవల్యూషన్ గన్ యొక్క రివ్యూ అయితే చూపించాను XM8ది కాకపోతే ఇప్పుడు కూడా చూపించదును కాకపోతే నా దగ్గర ఆ ఇమేజెస్ కానీ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అయితే లేవు ఎందుకంటే ఫోన్ డ్యామేజ్ అయింది మీ అందరికీ తెలిసిందే కాబట్టి సో అవి అయితే లేవు సో కుదిరితే నేను నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఒకవేళ ఫోన్లో ఉంటే నెత్తికి సో మీకు నెక్స్ట్ వీడియోలో పెట్టడానికి అయితే ట్రై చేస్తాను ఓకేనా సో మరి మనం ఎట్లాంటి డిలే చేయకుండా నెక్స్ట్ వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం సారీ నెక్స్ట్
అప్డేట్లోకి అయితే వెళ్ళిపోవడం. అండ్ గైస్ మరి మనకి ఈరోజు అయితే ర్యాంక్ అప్డేట్ అయితే కాబోతుంది కదా, సో ఆ ర్యాంక్ అప్డేట్లో మనకు వచ్చే రివార్డ్స్ ఏంటంటే హీరోయిక్ వెళ్తే షర్ట్ అయితే ఇలా ఉంటుంది. సో నేను షర్ట్ యొక్క రివ్యూ మీకు ఆల్రెడీ 1 మంత్ బ్యాక్ ఇచ్చినట్టు నాకైతే గుర్తు. సో అప్పుడులో మన ఓల్డ్ సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు, మహా అయితే అప్పుడు ఒక 300 వీస్ వచ్చిండే, మేబీ 300 180 వీస్ వచ్చాయి నాకైతే ఎగ్జాక్ట్ గుర్తులేదు. సో ఆ టీ షర్ట్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎస్కేఎస్ గన్ స్కిన్ కూడా ఫ్రీగా ఇస్తున్నాడు. సో కాకపోతే గోల్డ్కి వెళ్తే మరి స్కార్ గన్ స్కిన్ ఫ్రీగా ఇస్తున్నారు. సో కాకపోతే మరి ఇక్కడ ఏంటో నాకు తెలియదు, ఎస్కేఎస్ గన్ స్కిన్ అయితే ఫ్రీగా ఇస్తున్నారు. సో చూద్దాం. ఎనీవే మనకు వచ్చేసి ఈరోజు ర్యాంక్ అయితే అప్డేట్ అవుతుంది కదా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి ర్యాంక్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది అంటే ఈవినింగ్ వచ్చేసి 5 అన్నమాట. సో ఈవినింగ్ 5 ఓపెన్ అవుతుంది అనేసి చెప్పారు. సో మరి ర్యాంక్ ఎప్పుడు ఎండ్ అవుతుంది అంటే మేబీ 2:00 to 12:30 ఈ టైంకి అయితే ర్యాంక్ అయితే ఎండ్ అయిపోద్ది అన్న. సో నేను అనుకోవడం అయితే 2 అనుకుంటున్నా. సో అక్కడైతే టైం వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో కాకపోతే ర్యాంక్ స్టార్ట్ అయ్యేది మాత్రం చెప్పారు, 5:00 అయితే స్టార్ట్ అవుతుంది అన్నమాట. ఓకేనా? సో మరి మనకి లైట్ చేయకుండా నెక్స్ట్ అప్డేట్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మరి మన నెక్స్ట్ అప్డేట్లో చూసుకుంటే స్ట్రీట్ ఫైటర్ సంబంధించిన ఈవెంట్ గురించి అయితే నేనైతే మీకు ఏ వీడియోలో కూడా ఫుల్గా చెప్పలేదు. సో అందులో నిన్న మీకు చెప్పాను కానీ కొన్ని ఐటమ్స్ గురించి చెప్పాను. సో కొన్ని మిగతా వాటి గురించి అయితే చెప్పలేదు. ఇందులో వచ్చేసి మనకి ఏమేమి ఫ్రీగా రాబోతున్నాయంటే, సో మీకు అయితే టీ షర్ట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి మీరు అక్కడ చూస్తున్నారా బ్యాక్ ప్యాక్, నెక్స్ట్ వచ్చేసి సిబా ప్యాట్ ప్యాన్ స్కిన్ అవతార్ బ్యానర్ స్కేట్ బోర్డ్, నెక్స్ట్ వచ్చేసి పారాచూట్ కూడా మనకైతే ఇప్పుడు మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ ఫ్రీగా వస్తాయి. నెక్స్ట్ వచ్చేసి అన్న మరి అయితే అందులో మేల్ బండిల్ ఫీమేల్ బండిల్ ఉంది, అవి కూడా ఫ్రీగా వస్తాయంటే డెఫినెట్లీగా రావు బుర్రా. సో అవి వచ్చేసి మనకి ఏదో ఒక ఈవెంట్లో వస్తాయి, లేదంటే మనకి మాక్సిమం ఫీమేల్ బండిల్ అయితే ఫ్రీగా రావచ్చు. లేదంటే ఇందాక నేను మీకు ఒక ఈవెంట్ చూపించాను కదా, కలెక్షన్ పార్టీ ఈవెంట్. సో అవసరమైతే ఆ కలెక్షన్ పార్టీ ఈవెంట్లో పెట్టేసి డైమండ్లు దుబ్బెత్తాడు ఫ్రీ ఫైర్డు. సో ఇవి ఫ్రీ ఫైర్ సంగతి మనకు అందరికీ తెలిసిందే. సో దాని అల్గారిథం ఎప్పుడు ఎలా ఉంటుందో, ఏ సర్వర్కి ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు కాబట్టి. సో మనం వచ్చేసి 100% అయితే గ్యారంటీ అయితే ఇవ్వలేము. ఓకేనా? సో ఇంకా మనం లేట్ చేయకుండా అసలు మ్యాటర్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ గైస్ మరి మనం లాస్ట్ అప్డేట్లో చూసుకోవాల్సింది ఏంటంటే మనకి సిఎస్ కప్కు సంబంధించిన ఈవెంట్ అనమాట. ఇది వచ్చేసి మనకు ఒక టోర్నమెంట్ టైప్ అయితే జరగబోతుంది. అంటే దాంట్లో వచ్చేసి మనకి కొన్ని వాచర్స్ అయితే రాబోతున్నాయి. సో ఇప్పుడు మీరు ఏదైతే బ్లూ కలర్ వాచర్స్ చూస్తున్నారో అవన్నమాట, మరి మాకు ఈ వాచర్స్ ఎలా వస్తాయి బాలు అన్న అంటే, సో ఈ వాచర్స్ అనేవి మనకు వచ్చేసి ఫ్రీ ఫైర్లో కొన్ని టాస్క్స్ అయితే ఇస్తాడంట. సో ఆ టాస్క్ని మనం కంప్లీట్ చేస్తే ఈ వాచర్స్ అయితే వస్తాయి. సో ఈ వాచర్స్తో మేమేం చేసుకోవాలి, మేమేం చేసుకోవాలి గోల్డ్ రాయల్లో డైమండ్ రాయల్లో తిప్పుకోవాలంటే, సో మీరు డైరెక్ట్గా ఆ వాచర్స్తో గోల్డ్ రాయల్ కానీ డైమండ్ రాయల్ కానీ తిప్పుకోలేరు. సో వాటితో మీరేం చేయాలంటే మీకు ఇక్కడ ఒక ఇంటర్ఫేస్ కనిపిస్తుంది చూడండి, ఇలాంటిది ఒక వెబ్ ఈవెంట్ అయితే వస్తుంది. అంటే మనకి K18 ఈవెంట్ వచ్చింది కదా, సో అలాంటి ఒక వెబ్ ఈవెంట్ వస్తుంది. ఆ వెబ్ ఈవెంట్లోకి వెళ్ళి మీరు స్పిన్ చేసుకుంటే మీకు అక్కడ వచ్చేసి ఈమోట్ రూమ్ కార్డ్ డైమండ్ రాయల్ వాచర్స్ వెపన్ రాయల్ వాచర్స్ నెక్స్ట్ వచ్చేసి గోల్డ్ రాయల్ వాచర్స్ ఫ్రాగ్మెంట్స్ యూనివర్సల్ ఫ్రాగ్మెంట్స్ నెక్స్ట్ వచ్చేసి మనకి బౌండీ టోకన్స్ అలాంటివి అయితే ఐటమ్స్ అయితే వస్తాయి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారు కదా, సో అలాంటి ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఆ ఐటమ్స్ని మీరు వచ్చేసి రిడీమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మరి ఇప్పుడు ఇంకా అసలు విషయం అయిపోలేదు, సో మీరు అయితే మాకు ఈమోట్ ఫ్రీగా వచ్చేస్తుంది కదా అని వెళ్ళిపోకండి. సో ఆ వాచర్స్ అనేవి అలా ఇస్తాడు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకోటి మ్యాటర్ ఏంటంటే మనకు వచ్చేసి సి క్లాస్ స్క్వాడ్ అనేది కప్పు అయితే జరగబోతుంది. సో క్లాస్ స్క్వాడ్ కప్పు అంటే సిరీస్ అయితే జరగబోతుంది. అంటే ఇప్పుడు మనకు అరేనా బ్యాటిల్ అరేనా అలాంటి సిరీస్ అయితే జరిగాయి కదా ఫ్రీ ఫైర్లో, అలానే మనకు వచ్చేసి క్లాస్ స్క్వాడ్లో అలాంటి సిరీస్ అయితే జరగబోతుంది. సో ప్రతి ఒక్కరు అయితే పార్టిసిపేట్ చేయడానికి అయితే రెడీగా ఉండండి. సో మనకు వచ్చేసి ఇందులో అయితే ఈమోట్ అయితే రాబోతుంది. నెక్స్ట్ వచ్చేసి డైమండ్ రాయల్ వాచెస్ వెపన్ రాయల్ వాచెస్ ఒక రూమ్ కార్డు కూడా ఫ్రీగా రాబోతుంది. కాబట్టి రూమ్ కార్డు కోసమైనా ప్రతి ఒక్కరు ఒక స్క్వాడ్ రెడీ చేసుకుని ఆడడానికి అయితే ట్రై చేయండి. సో మీ టాలెంట్ ఏంటో చూపించండి. ఓకేనా? సో ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, ఇది టోర్నమెంట్ ఇది. సో మనకు వచ్చేసి ఫుల్ అఫీషియల్గా ఏం రాలేదు. సో అంటే అఫీషియల్గా వచ్చినా నాకేం అర్థం కాలేదు, అర్థం చేసుకున్నాక నెక్స్ట్ వీడియోలో ఫుల్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో టీమ్స్ నుంచి క్వాలిఫైర్కి, క్వాలిఫై నుంచి ఫైనల్స్కి, ఫైనల్కి వచ్చిన తర్వాత సో విన్ అయిన వాళ్ళకి అయితే ఐటమ్స్ అయితే వస్తాయి. సో ఫైనల్గా ఇది వాళ్ళ అప్డేట్. మళ్ళీ మంచి అప్డేట్స్ తెలుసుకుందాం. అంటే దాని సెలవు డాటా బై బై లవ్ యూ గైస్.